యోహాను సువార్త నాలుగవ అధ్యాయము యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలే దేశమునకు తిరిగి వెళ్ళెను ఆయనను ఏసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గర నున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలాయెను సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగెను ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి ఆ సమరయ స్త్రీ యూదుడమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను ఏలేనగా యూదులు సమరయ్యలతో సాంగత్యము చేయరు అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదీ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు ఇచ్చునని ఆమెతో చెప్పెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీ లేదే ఆ జీవజలము ఏలాగు నీకు దొరుకును తానును తన కుమారులును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివనెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము ఎరుషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఏసు ఆమెతో ఇట్లనేను అమ్మా ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఎరుసలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ముము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేనెరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా ఏసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి కానీ నీకేమి కావలనని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడునూ అడగలేదు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండిరి ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి అందుకన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది ఇంకా నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్ధమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు విత్తువాడొకడు కోయువాడొకడను మాట ఈ విషయంలో సత్యమే మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయిటకు మిమ్మును పంపితిని ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని రి ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయ్యకు వెళ్ళెను ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు ఇచ్చెను గలిలయలు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక ఎరుషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన ఎద్దుకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వారిని విడిచెనని అతనితో చెప్పిరి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను గనుక అతడును అతని ఇంటివారందరూనూ నమ్మిరి ఇది యేసు యూదయ నుండి గలిలేకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ